జయ శ్రీరామ్ అక్టోబర్ లెవెంత్ కానర్స్టోన్ టెన్ నంబర్ సిక్స్టీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ఆ సెంటెన్స్లో జారింగ్ సబ్వర్ అండ్ ఎక్స్పెరిమెంటల్ జారింగ్ అంటే అపశృతి ఆఫ్ కీ డిస్కార్డెంట్ డిఐఎస్సిఓఆర్ డిఏఎన్ జారింగ్ నాయిస్ అంటే హార్ష్ సౌండ్ బోంగురు గోంతు స్క్రీచింగ్ నాయిస్ గోళ్లతో మెటల్ మీద గీకితే లేక మేకుతోటి మెటల్ సర్ఫేస్ మీద గీకితే ఒక దరిద్రమైన సౌండ్ వస్తుంది చోవుకి మనం మూసుకోవాల్సి వస్తుంది జారింగ్ అంటే ఇంకా ఇంకా ఇంప్లైడ్ మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ దట్ షాక్స్ యూ అంటే సంథింగ్ దట్ గోస్ అగెయిన్స్ట్ ఆల్ సెన్సిబిలిటీ సెన్సిబిలిటీ అంటే రిఫైన్మెంట్ ఆఫ్ ఫీలింగ్స్ సో జారింగ్ అంటే లిటరల్గా సౌండ్ విచ్ ఈజ్ అన్మ్యూజికల్ कैकोफोन हार्स एंड ग्रेटिंग जी आर ए टी आई एन जी अपश्रुति ऑफ की ओ एफ एफ हाइफें के ई वारिंग कैन ऑलसो मीन जोलटिंग शॉकिंग समथिंग टोटली अनएक्सपेक्टेड समथिंग विच इज मे बी ओफेन्सिव ऑलसो पॉइनियंट पी ओ जी एन ए टी पॉइनियंट एंड व व व व व व व व व वर्ड की जी सैलेंट పాయిండెంట్ ముందు వచ్చినట్టు ఉంది పాయిండెంట్ అంటే ఎమోషనలీ మూవింగ్ మనకి బాధ పుట్టిచ్చేది ఎమోషనలీ మూవింగ్ అదొక మీనింగ్ పాయిండెంట్కి ఇంకో మీనింగ్ ఈజ్ స్ట్రాంగ్లీ అఫెన్సివ్ సో సబ్వర్సివ్ నెడ్ నో వర్డ్ సబ్ అంటే సీక్రెట్లీ కాజింగ్ డ్యామేజ్ అంటే అండర్మైనింగ్ ట్రెడిషన్స్ మన కల్చర్ని ఇండైరెక్ట్గా బలహీనపరచడము అంటే వైరస్ లాగా వైరస్ చేసే పని సబ్వర్సివ్గా ఉంటుంది సబ్ అంటే హిడెన్ సబ్వర్సివ్ అంటే సీక్రెట్గా మనకి తెలియకుండా కింద నుంచి గోతులు తవ్వేసి నాశనం చేయడం దానికి ఇంకో వర్డ్ ఈజ్ ఇన్సీడియస్ ఐఎన్ఎస్ఐ డిఐ ఓయూఎస్ కరప్షన్ బయటికి తెలియదు కానీ లోపల నుంచి ఇన్సీడియస్గా పనిచేస్తుంది ఇన్సీడియస్ మీన్స్ దానికి నిమ్మానికి ఈజీగా వస్తుంది ఇన్సైడర్స్ మన లోపల ఉంది ఆ వైరస్ మనకి తెలీదు అది మనని చంపుతోంది రైట్ సో ఇన్సీడియస్ ఇంకేం వర్డ్ వచ్చిందబ్బా ఇక్కడ వాట్ వాజ్ ద వర్డ్ సబ్ వర్సివ్ సబ్ వర్సివ్ ఇంకో వర్డ్ ఉంది ఇన్వీడియస్ అది జీఆర్ ఫేవరెట్ మళ్ళీ ఐఎన్వీఐడిఐ ఓయూఎస్ ఇన్వీడియస్ అంటే ఒఫెండింగ్ ఒఫెండింగ్ అంటే మాట సరిగ్గా తిడుతున్నట్టు మాట్లాడటము కాండిసెండింగ్గా చూడడము అది ఇన్వీడియస్ ఇన్వీడియస్ దానికి నిమ్మని కావాలంటే ఇన్ వీడు వీడు వాడు అంటాం తెలుగులో మా రూంలోకి వీడు వచ్చి మమ్మల్ని తిడుతున్నాడు మేము అఫెండ్ అయ్యాము అలా ఇన్ వీడు అజ్ ఒఫెండ్ అయ్యాము అలా గుర్తుపెట్టుకో ఇన్ సీడియస్ అంటే ఇన్ సైడర్స్ మన లోపల ఉంది మనని చంపుతోంది చాలా డేంజరస్ క్యాన్సరు లేక వైరస్ ఉన్నట్టు కూడా తెలీదు మనని చంపేస్తుంది సో సబ్ అంటే అది తర్వాత వీడు ఈ జాన్ లా గొడాడ్ వీడ ఫ్రెంచ్ వాడే ఉండాలి ద ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ని ఊపాడు వాడు అంటే వాడు ఏదో దారుణంగా ఏదో చేశాడనమాట కింద వర్డ్స్ చూద్దాం అన్ని సింపుల్ వర్డ్సే ర్యాడికల్ ఒక్కటి ర్యాడికల్ అంటే ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఓకే ఐ రన్ యూ త్రూ దిస్ డిస్కషను నెక్స్ట్ చూస్తున్నా ఈ నౌ కేర్ఫుల్లీ ట్యాంగిల్ ట్యాసెల్ ఆ సిక్స్టీ వన్లో సెకండ్ లైన్లో అం డూ ఆల్ ద ట్యాంగిల్స్ ట్యాంగిల్ అంటే చిక్కు ఇంటర్ట్వైన్డ్ పతంగిలు ఎగిరేస్తున్నప్పుడు మాంజా ఇంటర్ ట్వైన్ అయిపోతుంది చిక్కు పడిపోతుంది ట్యాంగల్ అంటే చిక్కు పడిపోయింది ఇంటర్ ట్వైంట్ అండ్ ద ట్యాంగల్ అంటే అన్ రావెల్ అన్రావెల్ అన్ రావెల్ అంటే మిస్టరీ వీడడము లేక చిక్కు తీయడము తర్వాత ట్యాసెల్ ట్యాసల్ అంటే ఓ స్మాల్ బాల్ ఆఫ్ వూల్ హై ఫ్యాషన్ హై ఫ్యాషన్లో హై ఫ్యాషన్కి వర్డ్ ఏమిటి ఆర్ట్ కుట్యూర్ హెచ్ఏయూటిఈ c-o-u-t-u-r-e uh, Paris is considered ప్యారిస్ fashion capital ది ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ H.A.U.T.E, వరల్డ్ సో ఆర్ట్ హెచ్ఏయూటిఈ ఆర్ట్ హ్యాట్ హెచ్ఏయూటి ఆర్ట్ కూచూర్ సిఓయూటీయూఆర్ఈ అంటే హై ఫ్యాషన్ పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకుని తిరుగుతుంటారు హాత్ హాత్ కుజీన్ అంటే హై క్లాస్ కుజీన్ వంటకం అంటే కాస్ట్లీ ఐటమ్స్ అనేవి పెడతారు సో హాత్ మాండే అంటే హై క్లాస్ సొసైటీ ఎలీట్ జెంట్రీ సో హాత్ అన్నవాడు ఎక్కడైనా వస్తే హాట్ ఇయర్ అంటే పొగరు హెచ్ఏయూటిఈఆర్ పొగరు అంటే ఎత్తు ఎక్కువ పొగరు అట్లాగా సో ట్యాసల్ అంటే స్మాల్ బాల్ ఆఫ్ వూల్ విచ్ ఈజ్ లేస్లకి ఉంటుంది హై ఫ్యాషన్లో వాడతారు అదే పెద్ద బాల్ అయితే క్రికెట్ మ్యాచ్ల్లో చియర్ గర్ల్స్ వాడతారు పాంపామ్స్ అంటారు వాటిని పిఓఎం పిఓఎం పాంఫామ్ ఇస్ అ బిగ్ బాల్ ఆఫ్ స్ట్రింగ్స్ సో టాసిల్ ఈజ్ ఎ స్మాల్ బాల్ ఆఫ్ స్ట్రింగ్స్ క్రంపుల్డ్ క్రంపుల్డ్ అంటే రింకిల్డ్ అంటే ఆల్ ఇస్త్రీ కొట్టలేదు నాట్ ప్లెయిన్ ఆపోజిట్ ఇస్ ప్లెయిన్ క్రంపుల్డ్ అంటే విత్ లాట్ ఆఫ్ రింకిల్స్ సో ప్లీటెడ్ ప్లీట్ అంటే మీకు తెలుసు ప్లీట్స్ అంటే ఫోల్డ్స్ అన్క్రీజ్డ్ అన్క్రీజ్డ్ అంటే ఏమిటి ప్లెయిన్ క్రంపుల్డ్ దానికి ఆపోజిట్ ప్లీటెడ్ కూడా దానికి ఆపోజిట్ క్రీజ్ లేనిది ప్లేన్ ఓకే సిక్స్టీ టూకి వెళ్ళిపోతున్నాను సిక్స్టీ టూలో స్కాన్ చేస్తే ఏ యాంటై యాంటీ డైలూవియన్ అంటే చాలా పాతది ఏన్షియంట్ ఆర్కేక్ వెరీ ఓల్డ్ ఏన్షియంట్ తర్వాత బీలో అబ్సాలసెంట్ అబ్సాలసెంట్ అంటే అవుట్డేటెడ్ అవుట్డేటెడ్ నో లాంగర్ ఫ్యాషనబుల్ అబ్సలీట్ తర్వాత డి ఫర్ డెల్టాలో ఇక్లెక్టిక్ హిందూయిజం ఈజ్ ఎన్ ఇక్లెక్టిక్ రిలీజన్ ఇక్లెక్టిక్ అంటే సెలెక్టింగ్ ఫ్రమ్ మెనీ సోర్సెస్ అంటే మన వేదంలో ఆనో భద్రా క్రతవో ఎంతు విశ్వద అని వేదం ఉంటుంది అంటే లెట్ నోబుల్ ఐడియాస్ కమ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ హిందూయిజం ఇస్ దేర్ ఫార్ ఎన్ ఇక్లెక్టిక్ రిలీజన్ అంటే వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు నోబుల్ ఐడియాస్ కమింగ్ ఫ్రమ్ ఎనీవేర్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ నోబుల్ ఐడియా వి విల్ క్వశ్చన్ ఇట్ సో ఇక్లెక్టిక్ అంటే సెలెక్టింగ్ ఫ్రమ్ ఎ వైడ్ రేంజ్ సో దేర్ ఫార్ బ్రాడ్ మైండెడ్ లిబరల్ హైట్రోజినస్ ఇవన్నీ దానికి సిన నిమ్స్ ఏక్ లాక్ టేక్ నిమోనిక్ కావాలంటే ఆ వరల్డ్ బ్రేక్ చేసే అనుకో ఏక్ లాక్ టేక్ అంటే ఒక లక్ష ఐడియాలు మేము బయట నుంచి తీసుకుంటాం మాకేం పర్వాలేదు మీ ఐడియా మాకంటే మంచిదైతే తీసుకుంటాం అది ఇక్లెక్టిక్ కల్చర్ ఇక్లెక్టిక్ కల్చర్ ఇన్నోవేటివ్ కొత్తదనం న్యూ ఇంకోవేట్ ఇప్పుడే మొదలైనది టోటలీ న్యూ తర్వాత సిక్స్టీ త్రీకి పోతే మెనీ పీపుల్ సి ద నైన్టీన్ ఎయిటీస్ ఆర్ ది ఏపిక్స్ ఆఫ్ గ్రీడ్ అండ్ డెకాడెన్స్ డెకడెన్స్ అంటే మారల్ డీజనరేషన్ పతనము అంటే మారల్ నైతిక విలువలన్నీ పోయి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఓయో హోటల్సు ఓ మా దరిద్రం అనమాట రాంచ్ కల్చర్ ఆర్ఏ యుఎన్సిహెచ్ రాంచ్ కల్చర్ చిన్న పిల్లలకి బికినీ లేసి డ్యాన్స్ చేపిస్తున్నారు డ్యాన్స్ అంటే అది ఏం చేస్తాను అది పెద్దది అప్పుడు ఏమవుతుంది సరేలే ఇది డెకాడెన్స్ అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని తప్పదు మరి నేను ఆన్సర్లు ఇవ్వాల్సి వస్తుంది స్టీరియోటిపికల్ అన్న వర్డ్ వచ్చింది నెక్స్ట్ లైన్లో కింద రాసుకో స్టీరియోటైప్ స్టీరియో టైప్ ఆఫ్ ఎ బ్రాహ్మిన్ ఇన్ హిందూ మూవీస్ ఇన్ హిందీ మూవీస్ బ్రాహ్మిన్ ఈజ్ ఆల్వేస్ షోన్ యాజ్ అ వెరీ సూపర్ స్టిషియస్ వెరీ హార్ష్ వెరీ ఈవిల్ మైండెడ్ ఫెలో దట్ ఈస్ ద స్టీరియో టైప్ ద బిల్ట్ ఆఫ్ ఎ బ్రాహ్మిన్ స్టీరియో టైప్ అంటే నెగటివ్ అండ్ ఫిక్స్డ్ ఒపీనియన్ విచ్ ఈస్ ప్రోపగాండైజ్డ్ సో ఆఫ్రికన్స్ గురించి స్టీరియో టైప్ ఏంటంటే నల్లవాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళని నమ్మలేము వాళ్ళు చాలా అనాగరికతతో ఉంటారు ఇది ఒక స్టీరియో టైప్ స్టీరియో టైపింగ్ పీపుల్ అంటే హ్యావింగ్ ఎన్ ఒపీనియన్ విచ్ ఇస్ ప్రెజుడిషియల్ ప్రెజుడిషియల్ అంటే డిసడ్వాంటేజెస్ టు దెమ్ సో స్టీరియో టైపింగ్ అనేది మన సినిమాల్లో హిందువుల్ని బాగా చేస్తారు ముస్లిమ్స్ని స్టీరియో టైప్ ఎట్లా చేస్తారు పాజిటివ్గా చేస్తారు సో స్టీరియో టైప్ యాక్చువల్గా నెగిటివ్ వాడు ముస్లిమ్స్ ఆర్ ప్రజెంటెడ్ యాజ్ పాంచ్ వక్త్ కా నమాజీ ఐదు సార్లు నమాజ్ చేస్తాడు చాలా మంచివాడు ఈ హిందువు ఎటువంటి వాడు వాడు క్షత్రియుడు అంటే ఠాకూర్ అందరినీ కొడతాడు ల్యాండ్ కబ్జా చేస్తాడు వైశ్య అంటే బనియా అంటే కామటవాడు వాడు పరమక్కన్ చూసిగాడు ఇలా చేస్తాడు సో శూద్రులు అంటే పాపం వాళ్ళకి ఏమీ తెని తెలియదు మూర్ఖంగా సూపర్ స్టిషన్స్ ప్రతి హిందీ సినిమాలో బాలీవుడ్ సినిమాల్లో హిందువుల్ని స్టీరియోటైప్ చేయడం అన్నది బాగా ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషన్ ఇప్పుడు హిందువులందరూ జాగృతంగా విజిలెంట్గా ఉన్నారు కాబట్టి మేము ఎవరిని పెట్టటం లేదు ఆ పీకేలో హిందువులను ఎలా స్టీరియో టైప్ చేశాడు చూడు స్టీరియో టైపింగ్ విమెన్ విమెన్స్ విమెన్ స్టీరియో టైప్ ఎట్లా చేస్తారు ఆడవాళ్ళు అంటే వాళ్ళ బుద్ధి లాగే ఉంటుంది వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వకూడదు ఇవన్నీ టైప్స్ అబౌట్ స్టీరియో టైప్స్ అబౌట్ సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్ గురించి స్టీరియో టైప్స్ ఉన్నాయి మనకి నార్త్ ఇండియన్స్ గురించి స్టీరియో టైప్స్ ఉన్నాయి సో క్యాస్ట్ స్టీరియో టైప్స్ ఉన్నాయి రిలీజియస్ స్టీరియో టైప్స్ ఉన్నాయి ఐ థింక్ నవ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దానికి వర్డ్ ఈస్ పిజియన్ హోలింగ్ పీపుల్ పిజియన్ హోల్ పిజియన్ హోల్ అంటే హోటల్లో ఆ ర్యాక్ ఉంటుంది అందులో బిల్స్ అన్నీ పెడతారు దాన్ని పిజియన్ హోల్ అంటారు పిజియన్ హోలింగ్ పీపుల్ అంటే పుటింగ్ స్లాటింగ్ పీపుల్ ఇంటూ నేరో క్యాటగిరీస్ డోంట్ స్లాట్ పీపుల్ ఇంటూ నేరో క్యాటగిరీస్ ఎవడో ఒక బ్రాహ్మణుడు దుర్మార్గుడు అయినంత మాత్రం నా బ్రాహ్మణ కులమంతా దొంగలు ఇలాగా దాన్ని అలా చేస్తే దాన్ని స్టీరియో టైపింగ్ అంటారు ఓకే ఈ వర్డ్ క్లియర్గా యప్పి అన్న వర్డ్ వచ్చింది యప్పిజ్ అ టర్మ్ యూజ్డ్ బై మార్కెటర్స్ యంగ్ అప్కమింగ్ ప్రొఫెషనల్ పప్పి అయితే ప్రాస్పరస్ అర్బన్ పంజాబీ సో ఇలాంటి టర్మినాలజీని మార్కెటింగ్ నేను మార్కెటింగ్ ప్రొఫెసర్ని నేను అందులో సైకోగ్రాఫిక్ ప్రొఫైలింగ్ అంటాం అంటే కస్టమర్ని ప్రొఫైలింగ్ చేసేటప్పుడు సైకోగ్రాఫిక్ డెమోగ్రాఫిక్ ప్రొఫైలింగ్ డెమోగ్రాఫిక్ అంటే పాపులేషన్ బేస్డ్ సైకోగ్రాఫిక్ అంటే ఆలోచన లైఫ్ స్టైల్ని బట్టి సో ఎప్పి అంటే యంగ్ అప్కమింగ్ ప్రొఫెషనల్స్ ఎప్పుడు మీలాంటి వాళ్ళు రేపు పొద్దున మీరు సాఫ్ట్వేర్లో ఎక్కడో ఎంఎన్సీలో జాయిన్ అయ్యారు అనుకోండి మంచి శాలరీ ప్యాకేజ్ ఉంటుంది సో మీ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది మీరు స్నాబ్ ఐటమ్స్ కొంటారు స్నాబెరీ అంటే ఏమిటి అటాచింగ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు స్టేటస్ అండ్ బయింగ్ ఫ్యాషన్స్ బయింగ్ థింగ్స్ యు నో ఫాలోయింగ్ ద ఫ్యాషన్ సెట్ బై ద రిచ్ అండ్ లుకింగ్ డౌన్ ఆన్ అదర్స్ అంటే హై క్లాస్ రెస్టారెంట్స్కి వెళ్తారు లేటెస్ట్ ఫోన్లు కొనుక్కుంటారు లేటెస్ట్ కార్లు కొనుక్కుంటారు అన్ని బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు మీరు సూపర్ స్నాబ్స్ అవ్వబోతున్నారు అలా అవ్వద్దు మిమ్మల్ని యాప్పి అనవచ్చు ఇప్పుడు ఆ వర్డ్ అది ఒక టర్మ్ అనమాట మార్కెటింగ్లో సైకోగ్రాఫిక్ ప్రొఫైలింగ్లో వాడతారు ఇప్పుడు ఇంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పొద్దున్న ఆర్సీ పడింది అనుకో రీడింగ్ కాంప్లికెన్షన్ వీటి మీద పడింది అనుకో నీకు ఆల్రెడీ ఓకే ఇవన్నీ నాకు తెలుసు సో ట్రాన్స్మ్యూటేషన్ అంటే కంప్లీట్ మార్పు టోటల్ చేంజ్ కాన్స్టిట్యూషన్ అనే వర్డ్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి ఒకటి నీ హెల్త్ నీ హెల్త్ మై కాన్స్టిట్యూషన్ ఇస్ స్ట్రాంగ్ అంటే హెల్త్ కాన్స్టిట్యూషన్ అంటే ఓకే ఇట్స్ ఎ చార్టర్ సిహెచ్ఏర్టీఆర్ చార్టర్ అంటే ఆఫీషియల్ డాక్యుమెంట్ ఆఫ్ అ నేషన్ యానక్రానిజం ఆనక్రానిజంకి రెండు మీనింగ్స్ ఉన్నాయి రాంగ్ డేటింగ్ జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్ క్రిస్టియన్స్ని అడిగారు అనుకోండి ఫోర్ బీసీ అంటారు ఫోర్ టు సిక్స్ బీసీ అదేంట్రా అసలు క్రిస్టియానిటీ యొక్క క్యాలెండర్ ఏంటి జీరో ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ బిఫోర్ క్రైస్ట్ సి క్రిస్టియన్ ఈరా అంటే ఆయన పుట్టినది పాయింట్ ఆఫ్ అక్కడి నుంచి ముందు వెనుక అని మొదలుపెట్టినప్పుడు ఆయన పుట్టినది జీరో బీసీ అవ్వాలి కదా జీరో అవ్వాలి కదా కానీ వాళ్ళు ఫోర్ బీసీ అంటారు అంటే క్రైస్ట్ వాస్ బాన్ ఫోర్ ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్ వాస్ బాన్ దట్ ఈస్ ద వండర్ఫుల్ యానక్రానిజం యానక్రానిజం అంటే రాంగ్ డేటింగ్ ఒకటి క్రాన్ అంటే టైం యానక్రానిజం కింగ్కో మీనింగ్ ఉంది యానక్రానిజం అంటే సంథింగ్ దట్ ఈస్ అబ్సొల్యూట్ అంటే ఈ కాలం కా ఈ కాలానికి ఈ సమయానికి ఈ యుగానికి పనికిరాని అవుట్డేటెడ్ ఆలోచన ప్యాసే డేటెడ్ అవుట్డేటెడ్ దాన్ని కూడా యానక్రానిస్టిక్ ప్రాక్టీస్ అనొచ్చు పర్సానిఫికేషన్ అంబాడిమెంట్ మనం ఇంతవరకు చాలాసార్లు డిస్కస్ చేశాం పర్సానిఫికేషన్ ఎంబార్డిమెంట్ అంటే ఎపిటమి పర్సన్ ఆర్ థింగ్ దట్ రిప్రజెంట్స్ అన్ యాప్స్ట్రాక్ట్ క్వాలిటీ ఓకే సో ఐ థింక్ ఐ ఫినిస్ట్ యార్ ఐఎమ్ స్టాప్ యుర్ అండ్ ఫార్వర్డ్ దిస్ ప్లీజ్ స్టార్ట్ వర్కింగ్